ప్రశ్నించడమే ఎజెండా, ప్రజల మధ్య నిలబడడమే మానిఫెస్టో. ప్రజలకి సరైన రాజకీయాలు, ప్రజాశ్రేయస్సుకి దారి చూపించేటువంటి రాజకీయాలు తేవడమే ప్రధానమైన లక్ష్యం అని చెబుతోంది జనసేన పార్టీ. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది? రాజకీయ వ్యూహాలు ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ అని బలంగా వీస్తున్న వేళ జనసేన పాత్ర ఏ విధంగా మారబోతుంది అనేది తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. శంకర్ గౌడ్ గారు నమస్కారం. నమస్కారం. జనసేన పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో, అంటే 2-3 రోజుల క్రితం ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? పార్టీ ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించేసింది ఇప్పటికే, అంటే ఎన్నికల్లో మేము పోటీ చేయటం లేదు, బీజేపీతో కలిసి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎలా నడవాలి అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు. మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇమీడియట్గా విత్డ్రా చేసుకోండి, మనం ఓట్లు చీలకుండా దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం వాళ్ళకు సహకరించాలని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని పెద్ద మనసుతో ఆయన పిలుపుని వేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా క్యాడర్ నిన్న నామినేషన్ వేసిన వాళ్ళు కూడా విత్డ్రా చేసుకొని పార్టీ ఆఫీస్కి వచ్చి సాధక బాధలు అనేవి ఉంటాయి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాజకీయాలు డబ్బుతో కూడుకున్న విషయం. అందులో భాగంగా మేము చేసేది అంత నీతి నిజాయితీ నిబద్ధతతోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాల మీద నడిచే వ్యవస్థ ఇది. ఆయన మీరు చూసుకున్నట్టయితే మేము ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో ఇక్కడ పార్లమెంట్లో మేము పోటీ చేయడం జరిగింది. ఎంపీ నియోజకవర్గాలు, ఎంపీ పార్లమెంట్ స్థాయిలో మేము ఒక 7 స్థాయిలు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. లోక్సభ స్థానాల్లో 7 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. నిజామాబాద్ అయితేంది, ఆదిలాబాద్ అయితేంది, అదే రకంగా మహబూబాబాద్, అదే రకంగా నల్గొండ, అదే రకంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అయితేంది, అదే రకంగా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ అయితేంది, పోటీ చేయడం జరిగింది. మాకు దాదాపు 2 లక్షల లోపు ఓట్లు రావడం జరిగింది. ఆయన ప్రచారంలో అక్కడ ఏపీలో చాలా బిజీగా ఉన్నా కానీ ఇక్కడ మాకు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఆయనకున్న జనాకర్షణ మీకు తెలిసిన విషయం, ఆయనకున్న బలం మీకు తెలిసిన విషయం. సో అందులో భాగంగా మాకు దాదాపు 30,000 ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్లో రావడం జరిగింది. అదే రకంగా ఇక్కడ మాకు దగ్గర 10,000 ఓట్లు రావడం జరిగింది. అదే రకంగా నల్గొండలో కూడా క్యాండిడేట్ నిలబడి అక్కడ కూడా బాగానే 17,000 దాకా వచ్చినాయి, ఖమ్మంలో వచ్చినాయి. అంటే మా బలం అనేది తెలంగాణలో బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కనుక మొన్న పార్లమెంట్ ఏదైతే లోక్సభలో మేము పోటీ చేసేటప్పుడు సమయం ఒకవేళ ఉండి ఉంటే అది వేరే రకంగా రూపు దాల్చేది అనేది మా క్యాడర్ కానీ మేము కానీ వాళ్ళు. జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో జనసేన మొదటి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. అంటే లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కానీ, నాయకులు కానీ, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోవడంలో కానీ జనసేన ముందుంది. పోటీ చేస్తుంది ఖచ్చితంగా ఈసారి అనేటువంటి అభిప్రాయం జనంలో ఉంది. సడన్గా నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజకీయ పార్టీగా ఇప్పుడు ఏపీలో మేము అలేస్తున్నాం, మనం బీజేపీతో ముందుకెళ్తున్నాం ప్రజా సమస్యలపై. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది, జనసేన కూడా అదే రకంగా. జనసేన కూడా ఇక్కడైనా అక్కడైనా మేము ప్రజా సమస్యలపై గొంతు తెరిచి మేము ప్రభుత్వాల్ని నిలదీస్తాం ఎటువంటి సమస్య వచ్చినా కానీ. మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అనేది ఆయన బలం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి బలం ఉందో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు ధర్నా చౌక్ విషయంలో తీసుకుంటే ధర్నా చౌక్కి మేము సిపిఐ సిపిఎం ఆల్ పార్టీస్ ధర్నా చౌక్లో పాల్గొంటే దాంట్లో పెద్ద ఎత్తున జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అక్కడ వెళ్ళి ఆ ధర్నా చౌక్ విషయం మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ధర్నా చౌక్ సాధించుకోవడం జరిగింది. అదే రకంగా మీరు ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము ముందున్నాం. అదే రకంగా ఈ ఇంటర్ విద్యార్థుల గురించి లాఠీ దెబ్బలు తిన్నాం. ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా లాఠీ దెబ్బలు, కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగితే మేము అంటే మేము ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పార్టీ అధ్యక్షులు వారి పిలుపు మేరకు మేము పాల్గొనడం జరుగుతుంది. అదే రకంగా యురేనియం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఆవాస హోటల్లో పెట్టడం జరిగింది. ఆల్ పార్టీస్ మీటింగ్ తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆల్ పార్టీస్ మీటింగ్ జరగడం జరిగింది. అదే రోజు అసెంబ్లీ సెక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ రోజు మంత్రి కేటీఆర్ గారు ఇమీడియట్గా ఏమన్నారంటే మేము ఎటువంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ రోజు కూడా
చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మేము ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాటం అనేది మాది నిరంతరం అదొక ప్రక్రియ జరుగుతూ ఉంది అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఓలో క్యాబ్ డ్రైవర్స్ గాని అదే రకంగా సిగ్గి ఏదైతే డెలివరీ బాయ్స్ గాని ఇటువంటి సమస్యలు కూడా అంటే జనసేన పార్టీ అధ్యక్షుల గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అదే రకంగా టీచర్స్ దైతేంది అదే రకంగా అనేక సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం గత ఒక 5-6 నెలల కాలాన్ని హైదరాబాద్ లో జరిగిన పరిణామాల సంఘటనలు గనుక బేరీజ్ వేసుకొని చూస్తే జన సైనికులు ఖచ్చితంగా ఉత్సాహంతో పని చేశారు వరదల సమయంలో గాని కోవిడ్ సమయంలో గాని పని చేశారు కాబట్టి జనంలో మనం ఉన్నాము దాన్ని ఓటు ద్వారా తెలుసుకుందాము మన బలాన్ని అనుకునే సమయంలో పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది మీరు అలాంటి వారి కోసం ఏ సమాధానం మేము మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఒప్పుకురు అంటే పార్టీ నిర్ణయం మేరకు మనం కొన్ని సందర్భాలలో ఒప్పుకోవాల్సి వస్తాయి అంటే ఈ యాంగిల్లో ఎటువంటి నిర్ణయాలు అనేది పార్టీ యొక్క భవిష్యత్తు గురించి పార్టీ నిర్మాణంలో భాగం అనుకోండి అదే రకంగా ఇంకా క్యాడర్ ఇంకా ఉత్సాహం ఇంకా ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ఎట్లా జరుగుతుందంటే రెండు వర్గాల మధ్య ఫైట్ లాగుంది ఇప్పుడు జరిగే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మేమేమంటామంటే సానుకూలంగా ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది మా స్టాండ్ ఏంది పాలసీస్ మీద మేము మాట్లాడతాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మేము దాని మీద మేము వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రజాధనంతో మీకు సాలరీస్ కానీ మీ వ్యవస్థ నడుస్తుందంతా ప్రజాధనంతో మేము ట్యాక్స్లు కడితే కానీ ఈ గవర్నమెంట్ అనేది నడవదు సో ట్యాక్స్ని కడుతున్నాం కాబట్టి మాకు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది యాజ్ ఏ పార్టీగా జనసేన పార్టీగా మేము అనేక సమస్యల్ని అదే రకంగా తీసుకెళ్ళాం మీరు చెప్పినట్టు ఈరోజు క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందంటే అందులో నేను కూడా ఒకరిని అది పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం 2 డేస్ చాలా బాధపడ్డారు కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాము అంటే ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో సమావేశంలో బిజీగా ఉన్న సమయంలో కూడా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జనసేన ఈసారి పోటీ చేస్తుంది అన్నారు దాంతో ఖచ్చితంగా ఉత్సాహం వచ్చింది 150 డివిజన్లు చేస్తారా లేదా ఒక 50 డివిజన్లు చేస్తారా తర్వాత అవగాహనతో కొన్ని స్థానాలకు పరిమితం అవుతారా అనేటువంటి ఊహలు ఉన్నప్పటికీ కూడా పోటీ అయితే అనివార్యం ఖచ్చితం అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మళ్ళీ 2 రోజుల్లో పోటీ వద్దు మనం మద్దతే ఇద్దాము అనేటువంటి నిర్ణయం ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తోటి ముందుకెళ్తున్నాం అనేక సమస్యల పైన ఇది మీరు అర్థం చేసుకోవాలి అదే రకంగా ఇక్కడ ఒకవేళ మనం అక్కడ ఒక స్టాండ్ మళ్ళీ ఇక్కడ కాకుండా అదేదో పెద్ద మనసుతో ఆయన ఆలోచించి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీకి ఓట్లు చీలకుండా ప్రతి ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఓట్లు చీలకుండా మనము సపోర్ట్ చేద్దామనేది ఆయన ఒక ఆలోచన అది కూడా అందరు కూడా అర్థం చేసుకోవాలని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం మేము గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది అంటే ఆయనకు ఉన్న బలం ఈ రోజు వరకు ఎవరు కూడా సరే ఆయన నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని అనలేరు వాళ్ళందరూ పెద్ద మనసుతో విడ్రా చేసుకోవడం జరిగింది నేను 3-4 గంటలు వాళ్ళతో 3-4 అవర్స్ మేము కూర్చొని మాట్లాడడం జరిగింది అదే రకంగా అనేక ఇప్పుడు పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని కారణాల వల్ల అట్లాంటి మనము గ్రేటర్ హైదరాబాద్లో అదే టీఆర్ఎస్ గత 2009లో పోటీ చేయలేదు 2009లో వాళ్ళకి ఎమ్మెల్యే స్థాయి సీట్లు ఉన్నాయి అప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంది అనుకుంటా సికింద్రాబాద్ నుంచి అయినా వాళ్ళు చేయలేరు అంటే ఇవన్నీ మనము చూసుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి అంటే పొలిటికల్ ప్రాసెస్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే సమస్యల మీద పోరాటం చేస్తుంది జనసేన కూడా సమస్యల మీద పోరాటం చేస్తుంది మేము ఏమంటున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కానీ జనసేన పోరాడే విధానానికి భారతీయ జనతా పార్టీ పోరాడుతున్న విధానానికి తేడా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని పక్కన పెట్టాను తెలంగాణకు వచ్చేసరికి ఒకవైపు నుంచి మజ్లిస్ ఇంకోవైపు నుంచి టీఆర్ఎస్ బీజేపీ అంటే ఒక రకమైన మతవాద ముద్ర అనేది బీజేపీ మీద వేసే ప్రయత్నం జరుగుతుంది బీజేపీ దూకుడు ధోరణి కూడా అటువంటి ఇమేజ్ని తీసుకొస్తుంది మరి జనసేన దీన్ని ఎట్లాగా తట్టుకొని నిలబడగలుగుతుంది అంటే నేను నా ఒక్క లిమిట్స్ ఎంతవరకు నేను అంతవరకు నేను మాట్లాడగలుగుతా నా నేనేమంటానంటే ఇప్పుడు ఎంఐఎంని తీసుకోండి అటు భారతీయ జనతా పార్టీని తీసుకోండి ఎంఐఎం వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలిసిన విషయం కొన్ని అంటే ఆ రకంగా మాట్లాడడం మేము ఖండిస్తాం ఎవరైనా సరే అంటే ఎవరైనా కానీ శాంతి భద్రతలు కట్టుబడి మనం ప్రశాంతంగా జీవించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం అది దాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం అనేది ఎక్కడికక్కడ అయినంత వరకు దాన్ని కంట్రోల్ చేసి మీరు నిజంగా మీకు ఆ చిత్రశుద్ధి ఉంటే ఇటువంటి మాటలు రావు
అంటే మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటే ఇంకో వర్గాన్ని మీరు అంచివేయాలని ప్రయత్నం చేస్తే ఇటువంటి కంపల్సరీ సరే జనసేన రాజకీయాలన్నీ కొంచెం భిన్నమైన కోణంలో కనిపిస్తుంది తెలంగాణలో ఉన్న రాజకీయ వాతావరణం అసలు దానికి సరిపడే ఇదిగా ఉందని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు లేదా ఎవరు గట్టిగా నిలబడతారు ఎవరు గట్టిగా పోరాడతారు ఎవరు గట్టిగా అరుస్తారు అనే దాని మీదే రాజకీయాలు నడుస్తున్నట్టుగా తెలంగాణలో ఉన్న పరిస్థితిలో కనిపిస్తుంది జనసేన చాలా సౌమ్యంగా చెప్పడం వల్ల జనం వినే అవకాశం ఉందంటారా మేము ఎన్నుకున్న లక్ష్యం మా జనసేన పార్టీ లక్ష్యం ఒకటి ఉంటుంది భారతీయ జనతా పార్టీ లైన్ ఒకటి ఉంటుంది అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఒక లైన్ ఉంటుంది ఎంఐఎండి ఇంకో దారి అంటే మేము ఎన్నుకున్న లక్ష్యం ఏంది మేము పోయే దారి కూడా ఎట్లుంటదంటే మేము ఒక సిస్టమేటిక్ నేను వ్యక్తిగతంగా ఎవర్ని తిట్టకుంటా మేము పాలసీస్ మీద మాట్లాడతాం ఏది ఉన్నా కానీ ఈ సమస్య వచ్చింది ఆ సమస్య గురించే మేము మాట్లాడతాం అంతేగాని నువ్వు ఎంత నేనంత అది కాదు కదా సమస్యని పరిష్కార దశలో తీసుకెళ్ళడానికి జనసేన ప్రయత్నం చేస్తుంది కానీ సమస్యను సృష్టించడానికి మేము మాట్లాడతాం జనసేనకు సంబంధించినటువంటి ప్రచార శైలి ఎలా ఉండబోతుంది జనసేన ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ మేనిఫెస్టో అనౌన్స్ చేసింది బీజేపీ మేనిఫెస్టోతో సంబంధం లేకుండా జనసేన ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న సమస్యలను ప్రొజెక్ట్ చేయడానికి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది అంటే మొన్న నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు భారతీయ జనతా పార్టీ ఓబీసీ జాతీయ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూర్చోవడం జరిగింది అదేవిధంగా మన సహాయ హోంమంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర సహాయ హోంమంత్రి జాతీయ స్థాయిలో ఉన్న హోంమంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆయనతో పాటు కూర్చోవడం జరిగింది అనేక చర్చలు జరిగినాయి అందులో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా వాళ్ళ సలహాలు సూచనలు పవన్ కళ్యాణ్ గారు బహుశా ఇచ్చిందని నేను అంటే మీ ప్రచార శైలి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతోటి రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి అది మీకు తెలుసు సరే మేము అక్కడ ఓడిపోయినాం అనేది అది వేరు అంటే ఇక్కడ మేము చేసిన సర్వీస్ ప్రజలకు మేము చేసిన సర్వీస్ని మీకు ఒకసారి తెలియపరుస్తాం అంటే మేము అనేక సమస్యలతో కరోనా కష్టాలలో ఉంటే ఈ ఒక 40 నుంచి 50 డివిజన్లలో మేము చాలా బలంగా మేము ప్రజలలో ఉన్నాం నమ్మకమే వాళ్ళకి కావాల్సిన ఏవైతే తినే పదార్థాలు కానీ అదే మంచినీళ్ళు కానీ అటువంటివి మేము దగ్గరుండి జనసేన పార్టీ పిలుపు మేరకు పార్టీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన ప్రభుత్వాలకు 2 కోట్లు ఒకవేళ 2 కోట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కరోనా సమయంలో ఆయన ఇచ్చినా కానీ మేము అది కాకుండా ఇంకా మా వంతు సహకారంగా పార్టీ పరంగా మన నగర అధ్యక్షులు రాధారాం రాజలింగం గారు అదే రకంగా అందులో ఉన్న టీం దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఆబిద్ గారు ఉన్నారు కార్యదర్శిగా అదే రకంగా వెంకట్ గారు ఉన్నారు రాజేష్ గారు వీళ్ళంతా ఇంకా మన బిట్ల రమేష్ గారు సతీష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో దయాకర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్ వేయడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్లు ఎంత మనకు షార్టేజ్ ఉందంటే మీకు తెలిసిన విషయం ప్రతి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోతున్నారు అనేది ఒక పత్రికలో నేను చదవడం జరిగింది అంటే ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్లాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం అందులో మహిళా సోదరులు కూడా వాళ్ళతో అయినంత వరకు డబ్బులు వేసి సొంతంగా వాళ్ళందరూ కలిసికట్టుగా 100 సిలిండర్ల దాకా మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది అది మీ ప్రజలంతా మీ సర్వీస్ని ఖచ్చితంగా గుర్తిస్తున్నారు ఆ వాతావరణం ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణ గవర్నమెంట్తో సఖ్యత ఉంది సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి ఇమేజ్ ఒకటి ఉంది అంటే పార్టీ వేరు సత్సంబంధాలు వేరు పార్టీ పరంగా మేము పాలసీస్ మీద ప్రభుత్వానికి అట్లాంటి ఆయన సత్సంబంధాలు ఉన్నాయని ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే నేను కూడా రోడ్ ఎక్కవలసి వస్తుంది ఆలోచించండి అని చెప్పాడు మీ అందరి దృష్టిలో ఉంది అది ఇదే పార్టీ ఆఫీస్లో వాళ్ళతో మాట్లాడి అంటే సత్సంబంధాలు ఉన్నాయని ఎక్కడ ఆగిపోలేడు ప్రజా సమస్యలు వేరు సత్సంబంధాలు వేరు ఇప్పుడు మోడీ గారు కేసీఆర్ గారు సత్సంబంధాలు ఏదైతే మాట్లాడుకుంటారు అదే రకంగా ఎంఐఎం పాలసీస్గా మాత్రం డిఫరెన్స్ మేము పాలసీ పరంగా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మేము 100% మేము ప్రజల తరఫున గొంతెత్తి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మేము నిలదీస్తాం ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు న్యాయం జరగాలని పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసుకున్నట్టయితే కోట్లు గుమ్మరిచ్చి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు డబ్బులు తప్పితే ఇంకేం లేదు అస్సలు రాజకీయాలు అంటేనే బస్ట్ పట్టించేసారు డబ్బులు తాగుడు మద్యం విచ్చలవిడిగా బిర్యానీలు
ఇది కాదు కదా అది ఒక మార్చడానికి వ్యవస్థను కంప్లీట్ గా వేరే దశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న డబ్బు లేకుండా ఓటింగ్ జరగడం పోలింగ్ జరగడం అనేది సాధ్యమవుతుందని మీరు నమ్ముతున్నారా అంటే మార్పు రావాలి మార్పు రాకపోతే రాబోయే కాలానికి ఇది చాలా భయంకరమైన ఒక కరోనా కంటే భయంకరమైన వ్యాధిలాగా తయారవుతుంది ఎందుకంటే డబ్బుతో రాజకీయాలు చేసినప్పుడు మీకు ఏ ఎమ్మెల్యే మీ మాట ఇనడు అక్కడ సమస్య వచ్చిందంటే పట్టించుకోడు ఏ ఎంపీ పట్టించుకోడు అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ని పట్టించుకోడు ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చినా నీకు ఓటు వేసిన పోరాబోయే అంటాడు ఇది సత్యంగా మాట్లాడాలంటే డబ్బులు ఒకసారి మీకు ఇచ్చిన తర్వాత ఓటు వేసినాక ఐదేళ్ల దాకా మీరు అడగడానికి లేదు వాళ్ళు ఇచ్చేది కూడా ఎంత 500 రూపాయలు మీ టెలిఫోన్ బిల్లు కూడా సరిపోవాలి మీరు ఒక టిప్ ఇస్తారు ఈరోజు ఒక హోటల్లో పోతే 500 రూపాయలు టిప్ ఇచ్చే పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఉంది ఆ డబ్బులు మీరు తీసుకొని ఈరోజు ఆ డబ్బుల వల్ల మీరు ఐదేళ్ళు మీరు బానిసగా బతుకు ఎందుకు బతకాలనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం మనం బానిసలం కాదు మనం ట్యాక్స్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆ ప్రభుత్వాలని మనం ముందు తీసుకెళ్లాలంటే మనం నిలదీయాలి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 80% వరకు నిధులు వస్తాయి గ్రేటర్ హైదరాబాద్లో 80% రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ 80% గ్రేటర్ హైదరాబాద్ వరకు ఎంతవరకు మీరు ఉపయోగిస్తారు అంటే తెలంగాణ ప్రభుత్వం అసలు అభివృద్ధి చేయలేదని అంటారా మీరు 67,000 కోట్ల ప్యాకేజీలు తీసుకొచ్చే మేము అభివృద్ధి అంటే తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధికి నమూనా దేశానికే అని చెప్పని టీఆర్ఎస్ చెబుతుంది మనము ఇంతకుముందు వాళ్ళ నినాదం ఏది బైఫర్కేషన్ ముందు నేను చెప్తాను మీకు బైఫర్కేషన్ ముందు మనం ఏమంటాం నిధులు నియమాలు నియమకాలు నిధులు నీళ్లు నియమకాలు నిధులు నీళ్లు నియమకాలు వాళ్ళ స్లోగన్ దాంట్లో ఈరోజు ఏం జరుగుతుంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి బెడ్రూమ్స్ లక్ష బెడ్రూమ్స్ ఇంటర్నేషనల్ కంపెనీలు టాప్ 5 కంపెనీలు గూగుల్ దగ్గర నుంచి అమెజాన్ వరకు హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్పని టిఆర్ఎస్ గవర్నమెంట్ చెబుతుంది ఇప్పుడు ఒక డెవలప్మెంట్ స్టేట్ని ఆర్థికంగా ముందున్న ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇంకా వెనుకబడిపోయింది ఆర్థికంగా డబ్బుతో డబ్బులు మనకు ఎప్పుడు కూడా రెవెన్యూ డబ్బులు సర్ప్లస్ ఉన్నటువంటి ఉండే ఈ స్టేట్ ఈరోజు ఎందుకు అప్పుల పాలైంది కారణం ఎవరు మీరు చెప్పింది ఏంది మీరు చేస్తుంది ఏంది ఈరోజు ఇంటికో ఉద్యోగం అన్నారు ఎక్కడిచ్చిర్రు ఇంటికో ఉద్యోగం అన్నారు ఎక్కడిచ్చిర్రు మీరు ఉద్యోగాలు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇది 6 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశం వాళ్ళకు మేము అక్కడ పోటీ చేయలేం ఎందుకంటే తెలంగాణలో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మీరు నిలబెట్టుకుంటారు అనేసి మేము ఎక్కడ కూడా 2014లో కానీ అదే రకంగా 2018లో కూడా మేము పోటీ చేయలేం ఎందుకంటే అవకాశం ఇవ్వాలి ఇంకా వాళ్ళు ఇంకేదన్నా చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తారేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారేమో డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ పెట్టారు ఇవన్నీ నిరంతరం వాళ్ళు పాటించుకుంటూ వాళ్ళు చెప్పిన అన్నీ ఫుల్ఫిల్డ్గా పబ్లిక్కి చేస్తారనేది ఒక ఆలోచన ఉండే అది పోయింది మీకు 6 ఏళ్ళలో మీరు చేయలేరు 6 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఇంతవరకు చేయనప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఏదైతే మొన్న వాటర్ వచ్చేసింది వరదల వల్ల మొత్తం ఏంది అది పరిస్థితి కార్లు కొట్టుకుపోతాయి మనుషులు కొట్టుకుపోతారు మనం ఏం చేస్తున్నాం ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చూడడే వెళ్ళి చూడాలా లేదా ప్రభుత్వం బాధ్యత ముఖ్యమంత్రి రాకపోయినా కానీ మున్సిపల్ శాఖ మంత్రి పర్యటించాడు దానికి అన్నిటికీ వందేళ్లలో అతిపెద్ద వరద కాబట్టి మనం నివారించలేకపోయాం కొన్ని సందర్భాలలో ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు ఇక్కడ వాళ్ళని ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి గారు వచ్చే పరిస్థితి లేదు హైదరాబాద్ ప్రజలు మీకు మీ ప్రజలకు కనిపించట్లేదా అదే వరంగల్లో ఒక అతను నేను ఎవరిని నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శిస్తలేదు ఎవరిని తగ్గిస్తలేదు నేనేమంటా అంటే అదే వరంగల్లో కొద్దిగా వర్షం పడి అక్కడ చిక్కుకుర్రు అంటే ఇక్కడ నుంచి హెలికాప్టర్ పంపించారు మీరు దాన్ని పెద్ద ఫోకస్ చేసుకుర్రు ఓ ఇద్దరిని మేము రక్షించేసినాం అది అంటే ఇక్కడ మనుషులు మనుషులు కాదా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీ లెక్కలు కూడా రారా అంటే దాన్ని హైప్ క్రియేట్ చేసుకోండి మేమేమంటామంటే ప్రజలన్నీ చూస్తున్నారు ఇంతకుముందు కొన్ని ఛానల్స్ ఒక వర్గం అని ఇంకో కొన్ని ఛానల్స్ ఇంకో పార్టీకి వాళ్ళు బెనిఫిట్ చేసేలాగా ఆ పార్టీని ఫోకస్ చేసేలాగా చూస్తారు ఈరోజు సోషల్ మీడియా అనేది బాగా వచ్చేసింది ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క మహిళా సోదరులకు స్మార్ట్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి మీరు 100 చెప్పినా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే సోషల్ మీడియా ఇది నంబర్1గా పనిచేస్తుంది శంకర్ గౌడ్ గారు అంటే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు చాలా బలంగా ఉన్నాయి
పార్టీలు అంటే ప్రజల ముందరికి ఏ విషయాలు తీసుకెళ్తారనే విషయాలను పక్కన పెడితే రాజకీయ పార్టీలు కూడా ఒకటికి నాలుగు ఐదు పార్టీలు ఆంధ్రాలో అటువంటి పరిస్థితి లేదు రెండు పార్టీలు మూడు పార్టీలకే పరిమితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో జనసేన తనకంటూ ఒక ప్రత్యేక గొంతుని నిలబెట్టుకొని బీజేపీతో కలిసి ముందడుగు వేయడం ఎంతవరకు సాధ్యమని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టు రాబోయే రోజుల్లో మేము ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఈ ఇబ్బంది జరిగింది కానీ రాబోయే రోజుల్లో అటువంటిది ఉండదు మేము ఏది ఉన్నా కానీ వాళ్ళతో ఒక కమిటీ వేయడం జరుగుతుంది అది మాట్లాడుతున్నారు మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు అదే రకంగా ఇంకా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సార్తో మేము ఒక కమిటీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కమిటీ వేసుకొని స్టేట్ వైడ్గా అక్కడ నుండి కూడా ఒక ఫైవ్ మెంబర్స్ ఉండి మేము అందరం కలిసి ఒక పది మంది కలిసి బీజేపీ జనసేన సమన్వయ కమిటీ చూసుకో ఆ రకంగా మేము ముందుకెళ్తాము ప్రతి సమస్య మీద కూడా పోరాట దశలో మేము ముందుకుంటాము అదే రకంగా ప్రభుత్వాన్ని మేము పాలసీ పరంగా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో దాని మీద మేము ఫైట్ చేస్తాం అంతేగాని మేము రకరకాల మాకు ఒక ఎజెండా మా జనసేన పార్టీ ఎజెండా ఒకటి ఉంటుంది దాన్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చర్చిస్తాం అంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా త్వరగా వస్తాయి అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జనసేన తన కార్యాచరణని సిద్ధం చేస్తుందని అనుకోవాలా సమన్వయ కమిటీ ప్రస్తావన వచ్చినప్పుడు అంటే మేము అక్కడ కలిసి ఉన్నప్పుడు ఇక్కడ కలవడం తప్పేం లేదు రైట్ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో కలవడం తప్పేం లేదు రేపు ఆయన జాతీయ స్థాయిలో ఆయన ఆయనకు ఎక్కడ పోయినా ఆదరణ ఉంది మేము గతంలో 2014లో తీసుకున్నట్టయితే కర్ణాటకలో కూడా కొన్ని లక్షల మంది ఆయన అంటే ఇష్టపడి అక్కడ చాలా చోట్ల ఎంపీలు కూడా మేము ప్రచారం చేయడం జరిగింది అదే రకంగా అన్ని చోట్ల ఆయన అంటే చాలా ఇష్టపడి అభిమానులే కాకుండా సింపతైజర్స్ కానీ ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఆయన ఒక ఈ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులు కంపల్సరీ ఈ దేశానికి చాలా అవసరం లేకపోతే బస్ట్ పట్టిచ్చేస్తాం రాష్ట్ర రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం గురించి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి స్వార్థమే ఉంటే మనము బార్డర్ మీద చంపిన వాళ్ళ గురించి వాళ్ళ ట్రస్ట్ ఏదైతే ఆ రక్షణ శాఖ వాళ్ళ ట్రస్ట్కి డబ్బులు వేయడం జరిగింది సైన్యానికి వాళ్ళ డిఫెన్స్ ఫండ్ కింద అదే రకంగా ఇక్కడ మన కరోనా వచ్చినప్పుడు డబ్బులు వేయడం జరిగింది అదే రకంగా అనేక ఆయన సొంత డబ్బులు ప్రజలకి ఇస్తుంటాడు ఏదో ఏదో ఏ సమస్య వచ్చినా ఆయన అవే డబ్బులు ఆయన ఏదైతే పోటీ చేసినో గాజువాక బీమార్లో ఖర్చు పెట్టిన ఈరోజు ఎమ్మెల్యే అయిపోతాడు ఆయన కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద నేను ఏమంటా అంటే ఆయన ఆ లైన్ ఎంచుకోలేడు ఆయన ఆయన నిజాయితీగా నేను మార్చడానికి వచ్చిన రాజకీయ వ్యవస్థను కొద్దిగా మార్చాలని ప్రయత్నం ఉంది ఆయన అందులో భాగంగా ఆయన ఈరోజు కొంతమంది ఆయనని ఓడిపోయినట్టు కానీ మీరు ఆ రకంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ రకమైన ఎలక్షన్స్ మీరు రండి మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయండి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క రూపాయి పంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబడమనండి క్యాండిడేట్స్ని పెట్టమనండి ఒక్క రూపాయి పంచదు రోజుకి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు రోజుకి కోటి రూపాయలు అలా రోడ్ షోకి కోటి కోటిన్నర ఖర్చు పెడతారు ఎవరు డబ్బులు అవి వివిధ పథకాలల్లో ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు మీరు చేసే పని ఎక్కడికి వెళ్ళి వస్తుంది డబ్బులు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మీరు ఎక్కడ ఉండే ఎక్కడ పోయారు ఏమేమి జరుగుతుంది తెలంగాణని మొత్తం వదిలేసేసి మీ హంగామ ఆర్భాటాలు కాదు కదా కోరుకుంది బంగారు తెలంగాణ అంటే ఏంది కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వెనుకబడ్డ ప్రతి వర్గానికి సంబంధించి వాళ్ళకి జాబ్స్ వస్తాయని అదే రకంగా ఇళ్ళు వస్తాయని మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందని అటువంటి దాని గురించి మిమ్మల్ని ఎన్నుకోరు మీరు ఈరోజు ఏం చేస్తారు అన్ని వదిలేసారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో సాధ్యమవుతుందంటారు అంటే ఓటర్ని కూడా పార్టీలు ప్రలోభ పెడుతున్నాయనేటువంటి వాదన ఎంతవరకు ఉందో ఓటర్ కూడా ఆ ప్రలోభం కోసం ఎదురు చూసేటువంటి వాతావరణం ఉందనే అభిప్రాయం ఉంది అటువంటి పరిస్థితుల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎంతవరకు సాధ్యమవుతుంది అది మార్పు గురించే కదా మేము జనసేన పార్టీ పెట్టింది అందులో బాగుంది 22 లక్షలు దాదాపు 22 లక్షల ఓటర్లు వచ్చారు అంటే అది మార్పు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేసింది మేము గెలిచినట్టే ఒకవేళ చూసుకున్నట్టయితే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టారు లాభం ఏంది అవి మళ్ళీ ఏ రకంగా తీయాలని ప్రయత్నం చేస్తాం అంటే నేనేమంటా అంటే మీరు ఒకసారి చూసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం మనం ఒక మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించాలని మీ దారి రైట్ జిహెచ్ఎంసీ ఓటర్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ ప్రలోభాలు బలం ధనబలం అధికార బలం వీటితో కంపేర్ చేసేటప్పుడు జనసేన చెప్పేటువంటి సాఫ్ట్ కార్నర్ వర్డ్స్ ఎంతమందికి ఎక్కుతాయి వాళ్ళు ఏమి మనసులో పెట్టుకొని ఓటు వేయాలని జనసేన కోరుకుంటుంది మేము ఏమంటామంటే గ్రీన్ సిటీ క్లీన్ సిటీ బాగా పచ్చగా ఉండాలి సిటీ అంతా క్లీన్గా ఉండాలి ఈ ఇటువంటి ఏదైతే మురికి కాలువలు కబ్జాలు చేసారో కంప్లీట్గా
అవన్నీ ఎక్కడ పడతా అక్కడ వాటర్ పోయేటట్టు మనం వాళ్ళకి కొంచెం ప్లేస్ ఏర్పాటు చేసి ఆ నాలలు కబ్జా కాకుండా చూడాలి. అదే రకంగా ఎక్కడ ఉన్నా గానీ డ్రైనేజ్ వ్యవస్థ భయంకరంగా ఉంది. ఇది ఎప్పుడో నైజాం కాలంలో చేసిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. దాన్ని ఇమిడియట్ గా మీరు మార్చే ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా రేపు భారతీయ జనతా పార్టీ గెలిస్తే నేను ముందు మొట్టమొదటిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగేది ఇదే. ఈ అంశాలే డ్రైనేజ్ వ్యవస్థ ఫస్ట్, రోడ్స్ బాగా నీట్గా ఉండాలి. ఇవాళ రోడ్లు ప్యాచ్ వర్క్ ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్లు బాగుండే. అదే రకంగా చాలన్ విషయంలో కూడా మేము మాట్లాడతాం. చాలన్ విషయంలో నేను ఏమంటా అంటే మనం రోడ్లు అనేది బాగుంటే, రోడ్లు బాగుంటే మీరు రోడ్లు బాగుండేవి, వెహికల్ రిపేర్స్ వస్తుంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడుతుంటారు. చాలన్లు మీరు వేస్తుంటారు, నేను కాదన్న, తప్పు చేసిన వాళ్ళు చాలన్లు వేస్తారు, ఓకే నేను ఒప్పుకుంటాను. ట్రాఫిక్ రూల్స్ పాటించమంటారు. ప్రభుత్వం ఏమి రూల్స్ పాటిస్తుంది? ప్రభుత్వాన్ని ఎవరు అడగాలి? రోడ్లు సరిగ్గా లేకపోతే నేను ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా, మళ్ళీ మీరు రూల్స్ పాటిస్తలేరే, రోడ్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. మీరు ఒప్పుకోవాలి ఇది. ఎందుకంటే నాకు మీరు ఆ వ్యవస్థ కల్పించినప్పుడు నేను కూడా మీ రూల్స్ పాటిస్తా, నేను పాటిస్తా 100% నేను పాటిస్తా. పాటించకపోతే నా ఇంటికి వచ్చేస్తారు. ఇవాళ రేపు కొత్త సిస్టమ్ పెట్టారు, ఫోటో కొట్టేస్తారు, ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ రోడ్డు డ్యామేజ్ ఉన్నది మేము ఎవరు చెప్పాలి? ప్రభుత్వం కూడా చూడాలి. అది నాళ్ళు ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ప్రాణాలు పోతే ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. మీ వాళ్ళని అడిగాల ప్రాణాలు పోయినాయి. నాళ్ళ వెహికల్స్ కొట్టుకోపోతే మనుషులు కొట్టుకోపోతారు, ఎవరు దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? అది మేము అడిగేది. మేము ఏమంటున్నాం అంటే పాలసీ మ్యాటర్, మేము పాలసీ మీదనే ఫైట్ చేస్తాం. కరోనా కష్టాలు వచ్చినప్పుడు కూడా మేము సహకరించాం, మా వంతు సాయం మేము చేసినాం ప్రజలకి. అదే రకంగా ఈ ఏదైతే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సాయం మీకు తెలిసిన విషయం, 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన సొంత డబ్బులు. అదే రకంగా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ సొంత డబ్బు, 1 రూపాయి ఇవ్వలేదు ఎవరు ప్రజాప్రతినిధులు. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా, మేము ఏదో ఉన్నంతలో మేము ఇస్తాం కదా ప్రజాప్రతినిధులు, బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్లు ఉన్నాయి ఇవ్వండి. ఎలక్షన్కి వచ్చేసరికి కోట్లు గుమ్మరిస్తారు ఎలక్షన్లో గెలవడానికి, సమస్యలు వస్తే మాత్రం 1 రూపాయి ఖర్చు పెట్టరు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి, మనతో ఎవరున్నారు, కష్టాలలో ఎవరున్నారు, ఇప్పుడు ఓటు గురించి మీరు ఏం చేస్తారు అనేది ఆలోచించాలని నేను మీ ద్వారా తెలియదు. అంటే నాయకుల్ని ప్రశ్నిస్తే నాయకులు స్పందించేటువంటి ఆనవాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే అది రావాలి, మార్పు రావాలి. అది మార్పు వస్తే కానీ మనము, మీరు చెప్పిన రెండు విషయాలను బట్టి చూస్తే జవాబుదారీ గల ప్రభుత్వం, బాధ్యతాయుతమైన పౌర సమాజం, ఇది జనసేన నినాదంగా ఒక రకంగా ప్రొజెక్ట్ చేయొచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఇదే నినాదాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఇంకా బీజేపీతో కలిసి పోరాటం విషయంలో మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ పొత్తు కంటిన్యూ అవుతుంది అని చెప్పని స్పష్టత ఇస్తున్నారు. కాబట్టి అంటే సీట్ షేరింగ్ పద్ధతిలో కొన్ని సీట్లలో జనసేన పోటీ చేసే విధానంలో వెళ్ళే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు కొత్త అంటే ఏంది, మొన్న కొంచెం మాకు గ్యాప్ ఏదైతే వచ్చిందో గ్యాప్ వల్ల ఇది ఇబ్బంది అయింది కానీ, లేకపోతే వాళ్ళు కూడా మాకు కొన్ని చోట్ల సీట్లు ఇచ్చేవారు. సో అది కొంచెం మాట్లాడే టైమింగ్ కొంచెం ఇబ్బంది అయింది. సో రాబోయే రోజుల్లో ప్రతి చోట మేము కలిసి ప్రయాణం చేసేటప్పుడు కలిసి కూడా కొన్ని సీట్లు మేము ఎక్కడెక్కడ మాకు బలం ఉందో అక్కడక్కడ మేము అడగడం జరుగుతుంది, ముందుకెళ్ళండి. రైట్. జనసేన ఎన్నికల ప్రచార సారథిగా పవన్ కళ్యాణ్ గారు జిహెచ్ఎంసీలో పర్యటించబోతున్నారా? అది ఇంకా అటువంటి అదంతా నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా కోర్ టీం ఉంది ఆయనతో పాటు, పార్టీ పెద్దలు వాళ్ళంతా కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్తాను. ప్రచారానికి వస్తున్నారు అనేది కన్ఫర్మేషన్? ఆయన ఆల్రెడీ చెప్పారు భారతీయ జనతా పార్టీకి ఓట్లు చేయకుండా, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి అవసరం కాబట్టి మేము ఎన్నికల బరిని తప్పించుకుంటున్నాం, మా వల్ల ఓట్లు చేయలేదు, మా వల్ల అక్కడ నిలబడ్డ డివిజన్లలో నిలబడ్డ ఎవరైతే కార్పొరేటర్లకు పోటీ చేస్తారో బలిజాయనికల్లో వాళ్ళు ఇబ్బంది కావద్దు అనేది మేము విత్డ్రా చేసుకుంటున్నామని అంత స్పష్టంగా మీకు తెలియపరచడం జరిగింది. కానీ అంటే ఒకటి నేను అడుగుతున్న స్పష్టమైన ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తున్నారా? అది తెలియపరుస్తాం అతి త్వరలో. ఆయన ఒక్క టైం ఉంది, ఇంకా 6-7 డేస్ ఈ వారంలో. అది పార్టీ నిర్ణయం, అది ఇంకా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ శంకర్ గౌడ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ విధానం, ఇది స్పష్టమైనటువంటి వైఖరితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రజలకు ప్రయోజనవంతమైన బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలన్న ఉద్దేశంతోనే పోటీ నుంచి విరమించుకొని ప్రచారంలో ముందడుగు వేయాలని భావిస్తోందని చెప్పని శంకర్ గౌడ్ గారు చెప్తున్నారు. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.